హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ తమ్ముడు. ఎందుకు ఈ ఫోటోలో ఉన్న ఈ కుర్రాడికి అంత క్రేజ్, అసలు ఏముంది, స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే మాత్రం తల బద్దలు కొట్టేసుకుంటారనమాట. మ్యాటర్ లోపలికి వెళ్తే రీసెంట్గా అయితే మాత్రం ఒక చిన్న వీడియో బయట అయితే రిలీజ్ అయింది అనమాట, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ బ్యాక్లో. సో ఆ వీడియోలో ఇతను జస్ట్ అలా వాక్ చేసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చాడు, తర్వాత అక్కడ నుంచున్నాడు, అంతే. అతను చేసింది ఏమీ లేదనమాట. వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోయింది అనమాట. మహేష్ బాబు గారి అభిమానుల దగ్గర నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అభిమానులు కూడా ఇతని లైక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎంత క్రేజ్ వచ్చిందంటే ఇతని ఫోటోలు వీడియోలు గూగుల్లో కూడా విపరీతంగా సెర్చ్ చేసేస్తుందన్నమాట. ఇతని పేరు వచ్చి చరిత్ మానస్ అనమాట. ఈయన ఎవరో కాదండి, మన కృష్ణ గారి మనవడని చెప్పాలన్నమాట. అండ్ ఇంకా చెప్పాలంటే మన మహేష్ బాబు గారి చెల్లెలి కొడుకు అనమాట. సో ఎందుకు ఇతని క్రేజ్ వచ్చిందంటే ఇతని ఫేస్ కట్ అండ్ అతని వాకింగ్ స్టైలు యాజ్ ఇట్ ఈస్గా మహేష్ బాబు గారు ఎలా నడుస్తారో దించేసినట్టుగా ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే కృష్ణ గారి ఫేస్ కట్ మహేష్ బాబుకి రావడంలో ఆశ్చర్యం లేదు. బట్ ఈ అబ్బాయికి ఎందుకు వచ్చిందంటే మేనల్లుడు కాబట్టి వచ్చిందని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇతని ఫేస్ కట్ యాక్చువల్గా కృష్ణ గారిది కాదండి, వీళ్ళ మదర్ది అనమాట. వీళ్ళ మదర్ యొక్క ఫేస్ కట్ ఇతనికి వచ్చింది, వాళ్ళ మదర్కి ఆబ్వియస్గా వాళ్ళ ఫాదర్ ఫేస్ కట్ వచ్చింది. సో ఇంకా చెప్పాలంటే ఇది యాక్చువల్గా జూనియర్ మహేష్ బాబు లాగా అంటున్నారు కదా. ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు గారి ఫేసు కొన్ని పాత సినిమాల్లో కృష్ణ గారి ఫేస్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఇద్దరు ఈక్వల్ సేమ్ అలాగే ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ఫేస్ వచ్చేసి ఇప్పుడు మేనల్డ్ అయినటువంటి చరిత్ మానస్కి అయితే వచ్చిందనమాట. సో అందుకని ఫ్యాన్స్ అందరూ కూడా ఒక యంగర్ వర్షన్ ఆఫ్ మహేష్ బాబుని చూసి ఓన్ చేసుకొని ఆ కుర్రాడిని ఇంకా మహేష్ బాబు వారి ఫ్యామిలీలో నెక్స్ట్ సూపర్ స్టార్ ఇతనే అన్న రేంజ్లో ఊహించుకొని అతనికైతే మాత్రం క్రేజ్ పెంచేశారనమాట. అండ్ అతను కూడా లుక్స్ పరంగా చూస్తే కనుక నిజంగా ఫస్ట్లో యువరాజులో ఎట్లా ఉన్నాడో మన మహేష్ బాబు గారు, వంశీ సినిమాలో ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడనమాట, చెక్కినట్టుగా ఒక శిల్పంలాగా. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ క్రేజ్ అంతా కూడా ఓన్లీ మహేష్ బాబు ఫేస్ కట్ అండ్ వాకింగ్ స్టైల్ ఉండటం వల్లే వచ్చిందని మీరు కూడా అనుకుంటే కనుక కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ శిల్ తమ్ముడుని. థ్యాంక్ యూ.